ఏర్పాటుని అవమానపరిచి మాట్లాడేటువంటి వీళ్ళు ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద తిరుగుతూ చేసింది ఏం లేక 2014 లో సుష్మా స్వరాజ్ గారు ఎలక్షన్ల కన్నా ముందు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పిందా లేదా? కనీసం మీకు సిగ్గుందా? తెలుసుకోరా, ఇచ్చిన మాట తప్పి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు హోదా ఇవ్వకుండా 10 లక్షల ఎకరాలు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చని పొలాలు, ఎటు చూసినా దారిపొడున మరి కుప్పలు, ఇవన్నీ కనబడుతుంటే మీరు కళ్ళ కట్టుకొని కళ్ళ గద్దలకు తిరుగుతున్నావా? వరసలు పోతే చూస్తాడు అవసరం లేదు. అరే బిడ్డ, నువ్వు కర్నూలు అల్లంపూర్లో తిరిగినావు కదా, నువ్వు ఏమన్నా అడిగినావా? కూలర్లు అడిగినావా? 30-40 వేల మంది వలస వస్తున్న భక్తులకి తెలంగాణ ఆ రెండు నియోజకవర్గాలకి భక్తులకి పోయేది మేము భక్తానికి మా దగ్గరకు వస్తున్నాం. అసలు నువ్వేం చేస్తావో చెప్పకుండా, నీ పార్టీ విధానం ఏదో చెప్పకుండా అడ్డగోలు కానీ అసలు తెలుసా? ప్రాజెక్టు తెలియదు, ఆయకట్టు తెలియదు, కృష్ణానది జిల్లాల వాటర్ తెలియదు, ఎంత సాగైందో తెలియదు, పెండింగ్ ప్రాజెక్టు తెలియదు. నత్తి 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 మాట్లాడుకుంటా ఓ పిచ్చోళ్ళ ఎదుగుతున్నావు తప్ప నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? భాష ఏంటి? నీ మాట్లాడే మాటలు ఏంటి? ఒక జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యవహార శైలి నీకేమైనా ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? ఒక బీసీలు అని చెప్పి మాట్లాడు, ఆయన పిలుచుకొని కులం అని మాట్లాడు, మతం అని మాట్లాడు, మరి నువ్వు అట్లా మాట్లాడినాడు, మరి ఒక బీసీ మంత్రి కదా నువ్వు, ఒక బహిరంగ సభలో వాడు వీడు అరే ఒరే అని మాట్లాడచ్చా? సంస్కారం నీకు ఇదే చెప్పిందా? ఒక లుచ్చరాని లాగా మాట్లాడుతున్నావు, ఒక బద్మాషి గారు లాగా మాట్లాడుతున్నావు, ఒక పిచ్చర్ లాగా మాట్లాడుతున్నావు, మెంటర్ గారు లాగా మాట్లాడుతున్నావు, ఒక సైకో గారు లాగా మాట్లాడుతున్నావు. ఎవడరావే నీకు ఇచ్చింది ఈ పోస్టు? మంచి మంచిలో మంచి సభ్యతగా మాట్లాడు అసెంబ్లీలో కూడా మంచి మంచి మాట్లాడు మీ అధ్యక్షుడు గతంలో ఉన్న వాళ్ళు. నీకు వాళ్ళకి వల్ల పోలిక ఉందా? నేర్చుకో. పాదయాత్ర కన్నా ముందు ఒక మంత్రిలో ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని మీ ప్రధానమంత్రి వాడు వీడు వాళ్ళు మాట్లాడమా? ఏ మీకు బీసీ మంత్రి మాట్లాడమా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏ భాష రాలేదు? ఒక నుంచాలలాగా మాట్లాడుతున్నావు, రోడ్డు స్ట్రీట్ రోడ్డులో మాట్లాడు. మేము రోడ్డు ఇచ్చామా? మేము రోడ్డు ఇచ్చామే సిగ్నల్కి దిగుతున్నా? మాకోసం మేము రోడ్డు ఇచ్చాము, ప్రజల సేవ జరిగి మేము ఉన్నాం, మా పార్టీ మేము ఉన్నాం, మా నాయకుడు అది నడిపి ఎక్కడ నేను అడ్డు అవ్వడమో ఎక్కడ చేయమని జరిగిందట. నీళ్ళగా చిఫ్ట్ సీఎం మేము, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలలో పనిచేస్తాం మేము. అడుగు 14 రోజులు ఒకసారి మంచి నీళ్ళు వచ్చేది మా ఉన్నాము జిల్లాలో. ఇవన్న ఎట్లా వస్తే నీళ్ళు నీ ఎమ్మెల్యే ముందర అయ్యంగా ఉండన్నారు చెప్తారు. ఆ జిల్లా నాయకులు మాట్లాడితే ఏదో రాసిస్తే ఏదో బుధవారం మాట్లాడితే మాట్లాడాలి కాదని 10 లక్షల ఎకరాలు పంటలు పండి రోజు మంచిగా తాగి ఊర్లో అభివృద్ధి కనబడుతుంది. ఇప్పుడు భరోసా కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మా ఉన్నా షిఫ్ట్ అవుతున్నారు. అరే బద్మాష్ తెలుసు చూసుకో, నన్ను పట్టుకొని వాడు అంటావా? ఎవడెప్పి నువ్వు ఇచ్చినా కూడా మాకు లేదా పౌరుషం? ఓపిక ఉంటుంది ఎప్పుడొచ్చినా ఒక మర్యాద సంస్కారం లేకుండా మాట్లాడితే ఎట్లా మాట్లాడతావు? ఎవరొచ్చిండ్రా నీకు మాట్లాడుకున్నావు వాడు నీకే ఎవరు చెప్పిడా? నీ అయ్యా చెప్పినా, నీ అబ్బాయి చెప్పిడా, ఎవరు చెప్పిండ్రా? ఆ రకంగా మాట్లాడలేవు మమ్మల్ని. నువ్వు మాకు పెంచుతావా, పోషించున్నావా, మమ్మల్ని చదివించున్నావా? ఎవరైనా నువ్వు మాట్లాడి మమ్మల్ని రాదు వాడేది నాకే పోషిస్తాం కొడతా పిచ్చినా కొడతా. పాదయాత్ర చేస్తే నీ ప్రభుత్వ విధానం చెప్పాలి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తావని చెప్పాలి, ఈ ఊరికి ఏం చేస్తావని చెప్పాలి, మీరు తప్పు చేసిన మీరు మంచి చేస్తామని చెప్పాలి. కానీ ఏం మాట్లాడతావు? వ్యక్తిగతంగా మాట్లాడతావు? మీ ఇంట్లో ఎవరైనా ఎవరు చేసినావా? మీ ఇంట్లోనే ఎవరైనా చేసినావా? మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నావా? నీ ఆస్తి పూజుకున్నావా? నీకు ఇచ్చినావా? అరే బిడ్డ, మా భక్తులు మేము బతుకుతున్నాం, మా జిల్లా మేము బాగు చేసుకుంటున్నాం, ఒక క్రమశిక్షణతో ఉన్నాం. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎడదం పెట్టావు? ఒక ఎవరి చిన్న గుండెపోటు వచ్చిందని యాక్షన్ దిగి హాస్పిటల్ పడతావు ఓటు పడతావు అని చెప్పి ఒక డ్రామా అవ్వవు. నువ్వు డ్రామా మాస్టర్ అవ్వవు, నువ్వు కౌన్సిలర్ స్థాయి అవ్వవు. నువ్వు జీవితం అంతా డ్రామాని నీ కరీంనగర్లే చూడు, నీ పార్టీలే వాళ్ళు మిలిచి ప్రేమిస్తున్నావు. పాదయాత్ర చేస్తూ
మధ్యలో మధ్యలో కూడా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు బిల్డర్లకు. ఒక ఆయన ఫోన్ చేసినాం మా జిల్లా మాజీ ఎంపీ సొంత మామాతికి ఫోన్ చేసినాం, బాగా పంపించాలని గవర్నమెంట్ వస్తుంది అని. అరే బిడ్డ మీరు నేను మీరు మాట్లాడుతున్నా, మీ పార్టీ నేను మీ మనిషినే నేను అని నన్ను అడుగుతున్నాడు సారీ సారేనా అని. దాదాగిరి చేసుకుంటా మీరు, బిడ్డలు నిర్మించుకుంటా మీరు, వసూలు చేసుకుంటా మీరు, కాంట్రాక్టర్లు నిర్మించుకుంటా డబ్బులు చేసుకుంటా మీరు, చిల్లర పని చేస్తున్న మీరు, మమ్మల్ని కాదు ఒకసారి చూపించండి మీరు చేసే పేరు ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఉండాలి. మీరు ఏం చేసినండి? అయితే నోడుకుంటారా సొంత అన్నదమ్ములు